మార్ డాలే కుత్తే కో పాకిస్తాన్ కుత్తే కో జై జై మాతా భారత్ మాతా జై జై మాతా. మనం వరంగల్ అర్బన్ జిల్లాలోని గౌతమ్ డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాం. నయీంనగర్లోని గౌతమి డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాం. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పుల్వాలాలో జరిగినటువంటి దుర్ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, విద్యార్థులు మేధావులు కావచ్చు రోడ్ల మీదకి వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలు నిరసనలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. దాంతోపాటుగా జాతీయ జెండాలతోటి కూడా గౌతమి డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీగా సిద్ధంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. వీళ్ళు ర్యాలీ ఎక్కడి వరకు తీయనున్నారు, దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుల్వామా అనే ప్రాంతంలో 42 మంది మన వీర జవాన్లపై దాడి జరగడం చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే జవాన్లు అనేవాళ్ళు దేశం కోసం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ టైంను స్పెండ్ చేస్తూ అక్కడ చాలా కష్టపడుతూ వాళ్ళు మన ప్రాణాలందరినీ రక్షిస్తున్నారు, మన కుటుంబాన్ని రక్షిస్తున్నారు. వాళ్ళపైన దాడి చేసినంత మాత్రాన జమ్మూ కాశ్మీర్ అనే సమస్య తీరిపోదు. ఈ సమస్య ఇప్పటిది కాదు, దేశ విభజన జరిగినప్పటి నుండి మనకు జమ్మూ కాశ్మీర్ సమస్య ఉంటూనే ఉంది. పాకిస్తాన్తో ఇప్పటిది కాదు, పాకిస్తాన్ మనం అప్పుడు విభజన చేసినప్పుడు మన దాంట్లో నుంచి వాళ్ళని బయటను కనుక పంపిస్తే ఈ రకంగా పంపించకుండా మన దగ్గరే ఉంచుకొని వాళ్ళని హింసించినట్లయితే వాళ్ళు చాలా ఇంకా బాధపడేవాళ్ళు. వాళ్ళకి సపరేట్ మనం దేశాన్ని ఏర్పాటు చేయించి మీ దేశాన్ని పరిపాలించుకోండి అని మనం వదిలేస్తే, ఆ ఒక క్షణం వదిలేయడం వల్ల వాళ్ళు మనపైకే దిగుబాటు చేస్తున్నారు. సరే, దేశాల మధ్య సమస్యలు అంటే ఎన్నో ఉంటాయి, ఆ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. కానీ 40 మంది 50 మందిని జవాన్లను చంపినంత మాత్రాన దేశ సమస్య అనేది పరిష్కారము అవ్వదు. అసలు పాకిస్తాన్ కనుక బుద్ధి ఉన్నట్లయితే సామరస్యంగా కూర్చొని సమస్యను సాధించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అది దేశం యొక్క లక్షణం. జవాన్లను చంపినంత మాత్రాన సమస్య అనేది తీరిపోదు. ఇప్పుడైనా పాకిస్తాన్కి బుద్ధి తెచ్చుకొని కూర్చోవాలి. కానీ ఈ జవాన్లు చనిపోతే విడిచిపెట్టే ప్రసక్తి అనేది లేదు. అక్కడ నరేంద్ర మోడీ కూడా అందరికీ సజెషన్ ఇచ్చారు, ఇక మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకోండి మన జవాన్లకు కూడా చెప్తారు. అంటే వాళ్ళు సామరస్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు మన జవాన్లు. ఆ పాకిస్తాన్ వాళ్ళు చంపడానికి ఒక నిమిషం పట్టదు. కానీ ఐక్యరాజ్య సంస్థ అనేది ఉంది, దాని ఆధ్వర్యంలో మనం అందరం పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఆ నియమాలకు అనుగుణంగా మనం సైలెంట్గా ఉంటున్నాం. కానీ దాన్ని బేసిక్గా చేసుకొని పాకిస్తాన్ విర్రవీగడం కరెక్టు కాదు. ఇక్కడ నుండి భారతీయుల పవర్ ఏంటో, భారతదేశ సైనికుల పవర్ ఏంటో పాకిస్తాన్ చూస్తుంది. జై జవాన్. జై జై. మన కోసం లైఫ్ త్యాగం చేసినప్పుడు మనం ఎందుకు త్యాగం చేయదు? ఒక 5 మినిట్స్ వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తే చదువుకోదా? వాళ్ళు మన కోసం ఎంతో త్యాగం చేస్తున్నారు. వాళ్ళు ఒక 1 మినిట్ కూడా లేకుండా ఉంటే మనం 1 సెకండ్ కూడా ఒక ఓవరాల్ డే ఉండలేము. వాళ్ళు 1 మినిట్ మన కోసం ఎంతో హవర్స్ లాగా చేస్తారు. 1 మినిట్ మనకు 1 డే కావచ్చు, కానీ మనకు ఒక 1 ఇయర్ అది ఆ టైం మనకి దొరకదు. ఫిబ్రవరి 14 పుల్వామా దగ్గర, కాశ్మీర్ దగ్గర 40 మంది జవాన్స్ అనేది జరిగిపోవడం జరిగింది. అది ఎవరి వల్ల జరిగింది అనేది అందరికీ తెలుసు, ఉగ్రవాదుల దాడి వల్ల. దీన్ని మేము కాదు, యావత్ దేశం మొత్తం ఖండిస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదులు అనేవాళ్ళు దేశానికి చాలా చేడు చేస్తున్నారు. ముఖ్యంగా దేశానికి రక్షించే సైనికులను చంపడం అనేది చాలా దిగ్భ్రాంతిని గురి చేసే విషయం. అందుకని చెప్పేసి దేశానికి వెన్నెముక లేదంటే దేశానికి రక్షణ ఇచ్చినటువంటి జవాన్లకు మేము ఒక సంఘీభావంగా దేశం యావత్తు మీతోనే ఉంది అని చెప్పడానికి, మేమందరం కూడా పిల్లలతోని ఇట్లా వాళ్లకు మా వంతు దేశం అంటేనే ఒక ఐక్యత. ఐక్యత అనేది ఒకటి. రెండవది ఏంటంటే సైనికుల పట్ల విద్యార్థులకు కానీ దేశానికి కానీ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఒక నివాళులు ఇట్లా అర్పించే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా ఇట్లా చేసేసి మేము కూడా వాళ్ళకు చనిపోయిన వారికి దిగ్భ్రాంతిని మరియు మా యొక్క సపోర్ట్ అంటే మన యొక్క ఐక్యతను చాటింపడానికి మేము ఎల్లవేళలా సైనికులతో పాటు మేము కూడా వాళ్ళతో పాటు ఎప్పటికీ వాళ్లకు మేము సపోర్ట్గా ఉంటామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గౌతమ్ డిగ్రీ కాలేజ్ మిషన్.